ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే స్కిన్ గురించి అండి. చాలా మంది స్కిన్ అనేది డల్ గా అయిపోతుంది, చాలా ఏజ్డ్ గా అయిపోతుంది, చాలా డ్రై అయిపోతుంది, అసలు స్మూత్నెస్ లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు అయితే ఒక సూపర్ సీక్రెట్ రెమెడీ అయితే చూపించబోతున్నాను. అది చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రెమెడీ వచ్చేసి మనం ఖచ్చితంగా నైట్ టైంలో యూజ్ చేయాలండి. నైట్ టైం యూజ్ చేస్తేనే బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ, ఇంట్లోనే మనం ట్రై చేయొచ్చు. మనం ఈజీగా కూడా దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఆ రెమెడీని మనం ట్రై చేశాక మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా మంచి ఫెయిర్నెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ రెమెడీ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి, అసలు దాని రిజల్ట్ ఏంటి అనేది మీకు తెలియాలంటే ఈ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ ని ఆన్ చేశారంటే నేను ముందు ముందు అప్లోడ్ చేసే సూపర్ వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడైతే రెమెడీ చూపిస్తాను, చూసేయండి. ఈ రెమెడీని రెడీ చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఎగ్ తీసుకోండి. ఎగ్ ఏంటంటే దానిలో ఓన్లీ మనం ఎల్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎల్లో ఇంకా వైట్ని సపరేట్ చేసుకోండి. ఎల్లోని ఒక బౌల్లో తీసుకొని అందులో ఏంటంటే కొద్దిగా మనం అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ ప్లస్ కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా, లెమన్ డ్రాప్స్ యాడ్ చేసేసుకోండి. చూడండి, మనము మిక్స్ చేసేసుకుంటే కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఇలా రావాలి. నాదైతే ఇలా రెడీ అయిపోయింది రెమెడీ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని నైట్ టైంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. నైట్ టైంలో అనమాట, నైట్ టైంలో ఏం చేయాలనంటే మనం క్లీన్ ఫేస్ పైన ప్యాక్ లాగా వేసేసుకోవాలి. థిక్ లేయర్ లాగా ప్యాక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనంటే ఒక టిష్యూని తీసుకోవాలండి. ఒక టిష్యూని తీసుకొని, క్లాత్ టిష్యూ తీసుకొని హాట్ వాటర్లో డిప్ చేసేసుకొని మనం ఫేస్ పై ఇలా పెట్టేసుకోవాలి. నేను చూడండి ఎలా చేస్తున్నాను అనేది. ఇలా హాట్ వాటర్లో డిప్ చేసుకొని ఫేస్ పైన పెట్టేసుకుంటే మనకి ఇదేంటంటే మనకు స్టీమ్ వచ్చినట్టుగా యూజ్ అవుతుందన్నమాట. సో చూడండి నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనం ఇలా పెట్టుకోవడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. స్కిన్ అనేది మంచి స్మూత్ అయిపోయి మంచి ఫెయిర్నెస్ అవ్వడానికి బాగా ఛాన్స్ ఉంటుంది. మనం స్టీమ్ తీసుకోవట్లేదు కదా, సో ఇలా చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ మనము టిష్యూతో ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మనం టిష్యూని తీసేసుకోవచ్చు. సో చూడండి ఇలా తీసేసేసి మళ్ళీ మనం ఏంటంటే సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే కొద్దిగా వాటర్ డ్రై అయి ఉంటుంది కదా, మనము ఆల్రెడీ టిష్యూ వాటర్ టిష్యూ పెట్టాము కాబట్టి మనము కొద్దిగా ఇలా మసాజ్ చేసేసుకుంటే మనకు ఇంకా ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇలా మనము స్లోగా మసాజ్ అనేది చేసేసుకొని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు తెలుస్తుంది కదా స్కిన్ ఎంత స్మూత్గా కనిపిస్తుందో, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి, ఖచ్చితంగా ట్రై చేయండి. స్కిన్ అనేది ఎంత స్మూత్ గా ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో, సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.